లాస్ట్ 6 మంత్స్లో ఈ కరోనా వ్యాధితోటి ఫైటింగ్ జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మన హైదరాబాద్ సిటీ పోలీస్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ డే ఒక ఫ్రంట్ రన్నర్ లాగే మన హైదరాబాద్ సిటీ పోలీస్కి 12,000 పైన కానిస్టేబుల్ ఆఫీసర్స్ 24 అవర్స్గా పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ సెక్యూరిటీ, పబ్లిక్ కన్వీనియన్స్ గురించి పనిచేస్తున్నారు. జనతా కర్ఫ్యూ నుంచి తర్వాత కంటైన్మెంట్ ఏరియా, యాక్సెస్ కంట్రోల్, ఎసెన్షియల్ సర్వీసెస్ మూవ్మెంట్ గురించి, మళ్ళీ మైగ్రెంట్ లేబరర్స్ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్, ఈ అన్ని ఫీల్డ్లో హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్స్ గవర్నమెంట్ విజన్, గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారం వీఆర్ వర్కింగ్ రైట్ ఫ్రమ్ బిగినింగ్. ఈ ప్రాసెస్లో మన హైదరాబాద్ సిటీ పోలీస్ చాలామంది ఆఫీసర్స్కి కరోనా పాజిటివ్ కూడా వచ్చింది. మన సిటీ పోలీస్కి మెంటల్ ఫ్రేమ్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ఫిజికల్ మీటింగ్ ద్వారా, ఇంటరాక్షన్ ద్వారా ప్రతి సీనియర్ ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్ విజిట్ చేసి ఆఫీసర్స్కి మోటివేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 75 to 80% ఆఫీసర్ కరోనా వ్యాధికి ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ డ్యూటీ జాయిన్ కూడా చేశారు. నౌ ఈ ప్రాసెస్లో సొసైటీలో కూడా చాలామందికి ఇన్ఫెక్షన్ ఉంది. సో మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ ప్లాస్మా డొనేషన్ ఇది లాస్ట్ 1 మంత్ నుంచి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇప్పటివరకు హైదరాబాద్ సిటీ ఆల్ 5 జోన్ కలిసి, తర్వాత ట్రాఫిక్ వింగ్, లా అండ్ ఆర్డర్ వింగ్, టోటల్ పుట్ టుగెదర్ 43 పోలీస్ ఆఫీసర్స్ ప్లాస్మా డొనేషన్ చేశారు. మీ అందరికీ తెలుసు ప్లాస్మా డొనేషన్ అంటే ఓన్లీ ఒక ప్లాస్మా ఓన్లీ కరోనా విక్టిమ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ దే కెన్ గివ్ ప్లాస్మా. ప్లాస్మా డొనేషన్కి ఏం సైడ్ ఇంపాక్ట్ లేవు, ఏం నెగటివ్ ఇంపాక్ట్ లేవు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ గుడ్ జెస్చర్. ఎవరికి పాజిటివ్ వచ్చింది తర్వాత బాడీలో యాంటీజెన్ యాంటీబాడీస్ డెవలప్ అవుతుంది. సో దే క్యాన్ క్యూర్ అదర్ పీపుల్ ఆల్సో. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో అందరు ఆఫీసర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, అండ్ ఆల్సో అందరు పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీకు కరోనా వస్తే అంటే యూ క్యాన్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్ టు అదర్స్. ఈ క్రైసిస్ టైంలో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, పర్టికులర్గా పువర్ పీపుల్కి తప్పకుండా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.